వచ్చినటువంటి స్ఫూర్తితో వచ్చాం. మీ న్యాయాన్ని కాపాడుతాం, ధర్మాన్ని రక్షిస్తాం, చట్టాన్ని అమలు చేస్తాం, నియమ నిబంధనలు పాటిస్తామని మీరు అనుకుంటే నియమ నిబంధనలు పాటించండి. మీ విద్యను కొనిస్తాం. ఈ కొన్న ప్రతి కార్యకర్త కూడా ఒళ్ళంతా కూడా వెనక్కి వీరికి చూసుకుంటే, వీపు చూసుకుంటే మొత్తం గాయాలమై ఉంటుంది. కొన్ని మానసికంగా ఉంటాయి, కొన్ని శారీరకంగా ఉంటాయి. ఈ 9 సంవత్సరాల పోరాటంలో దెబ్బ తగినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేదు. ఇక్కడ ధైర్యంగా చెప్పగలను, ఈ 9 సంవత్సరాల ప్రజలు ఎప్పుడు కాపాడడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి, ప్రజలను రక్షించుకోవడానికి, చట్టాలు అమలు చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలే పాటించేలాగా అధికారులపై ఒత్తిడి తేవడానికి, అధికారులతో నియమ నిబంధనలను అమలు చేయించుకోవడానికి పోరాటం చేయనటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారంటే, ఒక్కరు కూడా అందరూ కూడా పోరాటం చేసిన వ్యక్తులని విషయం మీకంతా తెలుసు. మీకు ఒకటే చెప్తున్నా, 9 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నాం. మహానుభావుడు మరణించిన రోజు నుంచి పోరాటాలు చేస్తున్నాం. పోరాటాలతో అలసిపోయి ఉన్నాం, పోరాటాలతో మానసికంగా శారీరకంగా గాయాలై ఉన్నాం. ఈ గాయాలు మానే రోజు తొందరలో ఉంది, అతి తొందరలో ఉంది. మిగిలింది 70 రోజులన్నీ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ పోరాటం మరింత ఉధృతంగా తీసుకెళ్లి న్యాయాన్ని కాపాడుకోవడానికి, మన హక్కులు మనం కాపాడుకోవడానికి మరింత పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 70 రోజులు బిగించిన పిడికిలు వదులకుండా ప్రతి ఒక్కరు కూడా మరింత దూకుడుగా ఈ పోరాటం కొనసాగించాలని కూడా